హై వ్యూస్. రెండవ క్రితం ఇది ఆల్రెడీ న్యూస్ మీరు చాలామంది చూసే ఉంటారు, బట్ నేను టచ్ చేయాలి, బట్ ఖచ్చితంగా టచ్ చేయాలని చెప్పేసి ఇస్తున్నాను. మల్లేశ్వర సినిమాలో ఒక కమెడియన్ ఉంటాడు. ఆ సినిమాలో బ్యాంక్ మేనేజర్ వచ్చి ధర్మవరం సుబ్రహ్మణ్యం, దెన్ పెళ్ళిగని ప్రసాద్ వచ్చేసి క్లర్క్ మన వెంకటేష్, దెన్ అక్కడ వేరే క్లర్క్కి అరుస్తూ ఉంటాడు ధర్మవరం సుబ్రహ్మణ్యం. ఏందని విషయం అంటే, ఏం చెప్పురా అంటే, లోన్ కోసం ఒకళ్ళు వచ్చారు, వాళ్ళకి లోన్ ఇచ్చాను అంటాడు. మంచిదే కదా అంటాడు. ఎందుకు లోన్ ఇచ్చావు చెప్పురా అంటాడు. బ్యాంక్ పెట్టుకుంటా అన్నారు అందుకే లోన్ ఇచ్చాను అంటాడు. బ్యాంక్ పెట్టుకోవడానికి బ్యాంక్ నుంచి లోన్ ఇచ్చాడు అంట. ఒక బాబు నువ్వు బ్యాంకు రాకపోయినా పర్లేదు, నువ్వు ఇంటికే ఇంటి దగ్గర ఉండు, నీటికి జీతం పంపిస్తాను రా అంటాడు. చాలా ఎటకారంగా ఉన్నా కామెడీ కొన్నా అదే ఇక్కడ ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారు ఏపీలో 16 మంది, వాళ్ళకి ఇదే యాప్ట్. కాకపోతే వీళ్ళు బయట ఉండి ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే దరిద్రాలు దారుణాలు జరిగి ఉన్నాయో వాటి మీద ఇప్పుడు మొత్తం విచారణ జరుగుతున్నాయి కదా, ఆ కేసులు ఏలు పెట్టి వీళ్ళ మీదకి రాకుండా వైసీపీ మీదకి వెళ్లకుండా కేసులు మొత్తం డైల్యూట్ చేయడం కావచ్చు, డైవర్ట్ చేయడం కావచ్చు చేస్తున్నారు. ఇది తెలిసి బాబు మీరు ఆల్రెడీ వేకెంట్ రిజర్వ్ అన్నట్టున్నారు కదా, డైలీ హెడ్ ఆఫీస్కి వచ్చి ఏంటి ది ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్ ది ఎన్క్లోజ్ లిస్ట్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అటెండ్ డీజీపీ ఆఫీస్ ఏపీ మంగళగిరి రెగ్యులర్లీ అట్ 10 AM అండ్ సైన్ ఇన్ ద అటెండెన్స్ రిజిస్టర్ అవైలబుల్ ఇన్ ది ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్. ది ఆఫీసర్ షుడ్ ఆల్సో సైన్ ఇన్ ద అటెండెన్స్ రిజిస్టర్ బిఫోర్ లీవింగ్ ద ఆఫీస్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ వితౌట్ ఫెయిల్. దే ఆర్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ టు బి రెడీలీ అవైలబుల్ టు అటెండ్ టు ఎనీ అర్జెంట్ వర్క్ అసైన్డ్ బై ది అండర్ సైన్డ్. సో మీరు 10 AM ఆఫీస్కి రావాలా, సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఏమో మరలా సంతకం పెట్టాలా, వచ్చినప్పుడు సంతకం పెట్టాలా, ఈ మధ్యలో మీరు ఆఫీస్లో అవైలబుల్గా ఉండాలా, రెడీగా ఉండాలా, ఎప్పుడు మీకు వర్క్ చెప్పినా మీరు చేసేటట్టుగా. ఎందుకు ఇది అంతా చెప్పారు, వీళ్ళు బయట ఉండి నాన్న హడావుడి చేస్తున్నారు, బాబు వద్దు మీరు కూర్చోబెట్టి మేము జీతం ఇస్తాం, జస్ట్ మీరు సంతకాలు పెట్టి ఇక్కడ ఆఫీస్లో ఉండి చాలు అన్నారు. ఆ బ్యాచ్ ఈరోజు చెప్తాం చూడండి, పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ డీజీ క్యాడర్, పివి సునీల్ కుమార్ ఐపీఎస్ డీజీ క్యాడర్, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చేసేమో మొన్న సిఐడి చీఫ్ అని నానా హడావుడు చేసిన సిఐడి కాదు ఇంటెలిజెన్స్ బ్యూరో అనుకుంటే తను ఓ నానా హడావుడు చేశాడు ఈ క్యాండిడేట్ కూడా మన చంద్రబాబు కలవడానికి చూసిన తర్వాత అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. సో వీళ్ళంతా ఇప్పుడు చెప్పే 16 మంది కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా జగన భజన చేశారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఈ ఖాకీ వస్త్రాల మీద వైఎస్ఆర్సిపి యొక్క పార్టీ కండువాలు కప్పుకొని పనిచేశారు. పేర్లు చెప్తుంటే మీకే ఐడియా వచ్చింది, పిఎస్ఆర్ ఆంజనేయులు ఆల్మోస్ట్ అంతా ఐపీఎస్లే, మరల పివి సునీల్ కుమార్ ఐపీఎస్, మహానుభావుడు సిఐడి చీఫ్ ఉన్నప్పుడు నన్ను కూడా ఇబ్బంది పెట్టున్నాడు, ఎన్ సంజయ్ ఐపీఎస్, ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టాడు మన కుర్రాడు ఈ సంజయ్ సిఐడికి ఉన్నప్పుడు, క్రాంతి రాణ టాటా విజయవాడ కమిషనర్ ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే మనం చూసాం కదా గులకరాయుడు రామ అప్పుడు, తర్వాత జి పాలరాజు ఐపీఎస్, నాకు ఈయన మీద మంచి ఒపీనియన్ ఉంది, బట్ ఈయన అప్పుడు గౌతమ్ సవాంగ్ చెప్పినప్పుడు సమ్ వేరే ఈ వైసీపీలో ఏం చెప్తా చేశాడు మరి ఈయన, కొలి రఘురామరెడ్డి ఇతను వచ్చేసి మన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన పర్సన్ ఇతనే అన్నమాట, సారీ చిన్న డిస్టర్బెన్స్. సో కొల్లి రఘురామరెడ్డి ఇతనే మన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాయి ఏంటి అంటే జైల్లో చెప్తాం, సారీ కోర్టులో చెప్తాం, కోర్టు చెప్తాం హడౌట్ చేసిన పర్సన్. నెక్స్ట్ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఐపీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ క్యాడర్, రెడ్డి అని ఉందంటే మేబీ రాయలసీమలో వైసీపీకి కావాలంటే అది చేసినట్టున్నాడు. సిహెచ్ విజయరావు ఐపీఎస్, నా తెలిసి అమరావతి రైతుల ఇష్యూలో ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టే విషయంలో విషయాలు కొన్ని, సేమ్ ఇతను కూడా అంతే, ఎందుకంటే నాకు తెలిసి గుంటూరు ఎస్పీగా చేసినట్టున్నాడు ఇతను. తర్వాత అన్బురాజన్ కేకేఎన్ ఐపీఎస్, ఇతను రాయలసీమ నాకు తెలిసి అక్కడెక్కడో. నెక్స్ట్ వై రవిశంకర్ రెడ్డి, నాకు తెలిసి పల్నాడు జిల్లా. నెక్స్ట్ వై రిషాంత్ రెడ్డి, నాకు తెలిసి పెద్దిరెడ్డి రాజ్యాంగం అమలు చేసిన క్యాండిడేట్. వై రిషాంత్ రెడ్డి ఆటాడు. నెక్స్ట్ కె రఘువీరారెడ్డి, పి పరమేశ్వర్ రెడ్డి, పి జోష్వ, కృష్ణకాంత్ పటేల్. సో ఈ పైన ఉన్న వాళ్ళంతా కూడా ఎవరో ఒక వైసీపీ మంత్రికి రైట్ హ్యాండ్ లాగా లెఫ్ట్ హ్యాండ్ లాగా ఎలాగో ఉండి వాళ్ళు ఏ చెప్తే చేసుకుంటా పోయి భారత రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం, ఆ లోకల్గా ఉండే నాయకులకు రాజ్యాంగం అమలుపరుస్తూ టీడీపీ వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెడుతూ నానా రకాలుగా ఏదించిన వాళ్ళు, కష్టపడి చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్లై
తీర ఏడకొచ్చి బానిసగా బతుకున్నటువంటి వాళ్ళలో వీళ్ళలో కొంతమంది ఉన్నారు. వీళ్ళ లెక్కలన్నీ ఇప్పుడు బయటికి తీస్తారు. ఇటువంటి వాళ్ళని బయట ఉంచాలా చెప్పండి. ఒక్క ముక్క చెప్పి క్లోజ్ చేస్తా. సాక్షిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్విట్టర్ పేజీలు వీళ్ళ గురించి ఏం మెన్షన్ చేసుకుంటూ వచ్చారు తెలుసా? వీళ్ళు సిన్సియర్ ఆఫీసర్లట, వీళ్ళతో చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడట, అందుకే పోస్టులు కూడా ఇబ్బంది పెడుతున్నాడట. ఇంతమంది వైసీపీకి బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వీళ్ళు సిన్సియర్ ఆఫీసర్లు. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ చేశాడు ఏపీ వెంకటేశ్వరరావు గారు. ఆయన 5 సంవత్సరాల పాటు నానా నరకం చూపించారు ఈ వైసీపీ వాళ్ళు. తీరా ఆయన ఒక్క తప్పుడు ప్రూవ్ చేయలేకపోయారు. మరి ఆయన చూసి వైసీపీ ఉచ్చబోసుకున్నారా? ఈ 16 మంది సంవత్సరం ఆల్రెడీ మొత్తం లెక్కలు తెస్తా ఉన్నారు. ఏపీ వెంకటేశ్వర సంబంధించి మీరు లెక్కలు ఎక్కడ తీసారు? 5 సంవత్సరాలు పెట్టి ఏం లేవుగా. వీళ్ళు జస్ట్ అయితే 2 నెలలే కదా, ఇంకా ఉంది, చాలా టైం ఉంది. సో ఈ 16 మంది చూసి చంద్రబాబు నాయుడు భయపడుతూ ఉంటే ఏపీ వెంకటేశ్వర ఒక్కడిని చూసి వైసీపీ జగన్ మొత్తం భయపడరా? ఇప్పుడు అలా అనుకోవాలా మనం? సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, గతంలో చాలాసార్లు చెప్పా, కష్టపడి చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకున్నామంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాల. అంతేగాని ఆ పైన అధికారి మోసే నీళ్ళు తాగేలాగో, అధికారంలో ఎవడింటి చెప్పినట్టు చేసుకుంటా పోతే దానికన్నా రిజైన్ చేసి బయటకు వచ్చి కూల్ చేసుకొని బతకండి. లేదా మిమ్మల్ని మీ నాన్న చేసే మీ ఫ్యామిలీ బిజినెస్ అన్నట్టు అవి చేసుకొని బతకండి. అంతే తప్ప ఇంత వరస్ట్గా బతకండి.